నరుడు నారాయణుడు కావటానికి జీవుడు దేవుడు కావటానికి మాత్రమే ఈ మానవ జన్మ వచ్చింది కానీ ఆ విషయం చాలా మందికి తెలియదు దాదాపుగా అందరికి తెలియదు అసలు మనం వచ్చింది దేనికి అని ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే అందరికి వచ్చేటువంటి సమాధానాలు ఏమిటి నేను బాగా చదువుకోవాలి ఉద్యోగం చేయాలి వ్యాపారం చేయాలి లేకపోతే పదవుల్లోకి రావాలి దేశాన్ని పరిపాలించాలి లేకపోతే పెద్ద కలెక్టర్ని కావాలి డాక్టర్ని కావాలి యాక్టర్ని కావాలి అందుకోసమే వచ్చాం అనుకుంటాం ఇవన్నీ ఏవి నిజం కాదు నిజంగా ఎందుకు వచ్చామంటే మన స్వస్థితిలో మనం నిలబడటానికి మనం ఎవరో తెలుసుకొని మనం మనంగా ఉండటానికి పరమాత్మగా ఉండటానికి మోక్షం పొందటానికి జన్మ రాహిత్యానికి అందుకోసం వచ్చాం ఆత్యంతిక దుఃఖ నివృత్తి శాశ్వత ఆనంద ప్రాప్తి కోసం వచ్చాం దుఃఖాన్ని పూర్తిగా తొలగించుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి దానికే మనం ఇక్కడికి వచ్చింది నరుడు చేయాల్సిందేదో చేసేస్తే నారాయణుడు అయిపోతాడు కానీ అనాది కాలం నుంచి కూడా మన బుద్ధి గుహ మూసుకుపోయింది మన బుద్ధి గుహ మూసుకుపోయింది అంటే బుద్ధిలో ఉన్నటువంటి తెలివి సరిగ్గా పనిచేయట్లా బుద్ధి గుహని తెరిచి సర్వసాక్షి అయినటువంటి పరమాత్మని సాక్షాత్కరింపజేసుకోవాలి మానవ జన్మ ఎత్తినటువంటి వాడంతా అందుకే ఈ మానవ జన్మ ఎత్తి వచ్చామని మర్చిపోతున్నాడు మానవుడు తన ప్రప్రథమ కర్తవ్యం ముఖ్య కర్తవ్యం తాను ఎవరో తెలుసుకొని తాను తానుగా ఉండటమే అనే విషయాన్ని విస్మరిస్తున్నాడు మర్చిపోతున్నాడు కర్తవ్యాన్ని విడిచిపెడుతున్నాడు కానీ కర్తవ్యాన్ని విడిచిపెట్టడం మహా పాపం అన్ని పాపాలకన్నా పెద్ద పాపం ఇదే నీ కర్తవ్యాన్ని నువ్వు విడిచిపెట్టడం మనం ఏమనుకుంటాం కర్తవ్యాన్ని విడిచిపెడతాం అంటే భార్యా బిడ్డల్ని పోషించడం కుటుంబ పోషించడం ఇలా అనుకుంటాం ఇది కర్తవ్యం అని అది కాదు కర్తవ్యం నీవెవరో తెలుసుకొని నీవు నీవుగా ఉండాలి నీవు ఆత్మవని తెలుసుకొని ఆత్మగా ఉండాలి నువ్వు పరమాత్మని తెలుసుకొని పరమాత్మగా ఉండాలి అది నీ కర్తవ్యం కర్తవ్యాన్ని మర్చిపోవటం మహాపాపం మరి కర్తవ్యాన్ని మర్చిపోతే ఈ పాపాన్ని గనక చేస్తే శిక్ష తప్పదు అందుకని ప్రకృతే మనకి శిక్ష వేసింది ఎవరైతే ఈ కర్తవ్యాన్ని మర్చిపోతున్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష వేసింది ఈ ప్రకృతి ఏమిటి మన మీద పడ్డటువంటి ఈ దండగమారి చాకిరియే ఏమిటా చాకిరి పుడుతూ చస్తూ మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూ మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తూ గర్భ నరకాన్ని అనుభవిస్తూ తల్లి గర్భం నుంచి కాటి వరకు ఈ స్థూల దేహాన్ని మోసకపోవటమే మనకి వేసినటువంటి శిక్ష కాబట్టి ఏం చేస్తున్నా ఒకసారి జాగృతగా ఆలోచించండి ఈ దేహాన్ని తల్లి గర్భంలో తయారు చేసుకొని బయటకు వస్తున్నాం ఆ తల్లి గర్భం నుంచి ఈ దేహాన్ని మోసుకుంటూ 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 శ్మశానానికి తీసుకెళ్తున్నాం ఇదే మనం చేస్తున్నటువంటిది ఇదే మనకి వేస్తున్నటువంటి శిక్ష ఎన్ని జన్మలెత్తినా సరే ఇంతే ఇదే పని మన అసలు కర్తవ్యాన్ని మర్చిపోతున్నాం అసలు దాన్ని మన కర్తవ్యం అని కూడా అనుకోవట్లా మనం ఇక్కడ ఏదో కర్తవ్యం అనుకుంటాం మన కర్తవ్యం ఇది అని అనుకోవట్లా మోక్షాన్ని పొందటం మన కర్తవ్యం అని అనుకోవట్లా కానీ మోక్షాన్ని పొందటమే మన కర్తవ్యం ఈ మాట ఎప్పుడూ మర్చిపోకూడదు జీవితం అంతా కూడా దీనికోసమే ప్రయత్నించాలి అలా ప్రయత్నిస్తే రాబోయేటువంటి జన్మలన్నీ లేకుండా పోతాయి జన్మలు లేకుండా పోతే దుఃఖాలు లేకుండా పోతాయి అందుకనే మహాత్ములైనటువంటి వాళ్ళు అనేక జన్మల్లో సుకృతాలు చేసుకున్నటువంటి వాళ్ళు అనేక జన్మల్లో ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు మళ్ళీ అద్భుతమైనటువంటి జన్మ వచ్చినప్పుడు ఈ ప్రాపంచిక విషయాలు పూర్తిగా వదిలిపెట్టి
పూర్తిగా పరమాత్మ యందే మనస్సుని లగ్నం చేయటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన కర్తవ్యం ఏమిటో గమనించాలి. దేహానికి సంబంధించినటువంటి అవసరాలు, తిండి, బట్ట, ఇల్లు మొదలైనటువంటి ప్రాథమిక అవసరాలు, అవి కాకుండా ఇంకా భోగాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం చేయాల్సినటువంటి అడ్డమైన చాకిరీనే మనం కర్తవ్యంగా భావిస్తూ ఉన్నాం. ఈ గాడిద చాకిరీ చేయటం కోసమే మనం ఈ లోకంలోకి వచ్చి పడ్డామని అనుకుంటున్నాం, అలాగే చేసుకుంటూ పోతా ఉన్నాం, ఇదే గొప్ప అనుకుంటున్నాం. ఒకసారి అంటుకున్నటువంటి ఈ జిడ్డుని వదిలించుకోవటం అంత తేలికైనటువంటి విషయం కాదు. వదిలించుకోలేక తంటాలు పడతా ఉన్నాం. జన్మలకి జన్మలు గడిచిపోతున్నాయి, యుగాలకి యుగాలు గడిచిపోతా ఉన్నాయి, మహాయుగాలు గడిచిపోతున్నాయి, కల్పాలు గడిచిపోతున్నాయి, బ్రహ్మ ప్రళయాలు గడిచిపోతా ఉన్నాయి. ఈ జిడ్డుని ఎప్పటికైనా వదిలించుకుంటేనే నరుడు నారాయణుడు అవుతాడు, జీవుడు దేవుడు అవుతాడు, మానవుడు మాధవుడు అవుతాడు, పురుషుడు పురుషోత్తముడు అవుతాడు. లేకపోతే ఇంతే, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ తల్లిగారి గోలో ప్రవేశించడం.